గాయ్స్ వెల్కమ్ టు కేటీపీ ప్రసాద్. గాయ్స్ మూవీ రివ్యూ అయితే గమ్ గమ్ గణేష్. ఈ మూవీ అయితే మాత్రం ఫుల్ యావరేజ్ గా అయితే ఉంటుంది అనమాట. ఈ మూవీ అయితే మాత్రం అసలు చూడడం కూడా ఏది ఇంపార్టెంట్ మాత్రం చూడాలన్నమాట. అలాగైతే ఉంటుంది మూవీ అయితే. మనకి ఏంటంటే మూవీ పోవడానికి ఫస్ట్ ఆ స్క్రిప్ట్ అయితే మాత్రం ఏ మాత్రం కూడా బాగోదు. అసలు స్టోరీ కూడా అసలు ఏ మాత్రం కూడా అసలు ఎందుకే ఇలా స్టోరీ రాశారో అర్థం కావట్లేదు. ఆ రకంగా అయితే ఉంటుంది గాయ్స్ ఈ మూవీ అయితే మాత్రం. తర్వాత సాంగ్స్ కానీ బీజిఎం కానీ అన్ని లోగా అయితే మాత్రం ఉండడం అయితే జరుగుతుంది అనమాట. అసలు యాక్టింగ్ పరంగా కాడా కూడా అసలు ఏ మాత్రం కూడా అంటే మనకి ఇప్పుడు హీరో ఎవరైతే ఉన్నాడు కదా విజయ్ దేవరకొండ తమ్ముడు గారు అయితే మాత్రం తన యాక్టింగ్ అయితే పడలేదు. కానీ అసలు మూవీ ఉన్నటువంటి రైట్ ఏదైతే ఉందో స్క్రిప్ట్ స్టోరీ అయితే ఏదైతే ఉందో అదైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అవ్వకుండా డల్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. మనకి మూవీ చూసిన ప్రతిసారి అయితే మాత్రం అసలు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ మనకైతే డిస్ట్రెషన్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. మైండ్ అయితే మాత్రం ఆ రకంగా అయితే లో అయితే అయిపోతుంది. మనం మూవీ అయితే చూసిన ప్రతిసారి బోరింగ్ అయితే అవుతుంది అనమాట. మన కామెడీ ఉండిద్దినట్టుగా అయితే మనకి చూపిస్తారు. కానీ కామెడీ అయితే మనకి ఎక్కడ కూడా అనిపించదు అనమాట. కామెడీ లేకుండా మనం ఒక సినిమా చూసినట్టుగా అయితే మనకైతే అనిపించింది. ఏదో పర్టికులర్ గా చూడాలనుకున్నైతే మాత్రం చూడొచ్చు అనమాట. కానీ దీనికోసం ఖచ్చితంగా అయితే మాత్రం వెళ్ళాలనుకున్న మాత్రం ఫుల్ నాకైతే మా తరపు నుంచి అయితే వేస్ట్ అనేది నేనైతే చెప్తున్నాను. మీరు సాంగ్స్ కూడా ఫుల్ యావరేజ్ అనమాట. సాంగ్స్ కూడా మనకైతే ట్రెండింగ్ అయితే అయినట్టు లేవు. మామూలుగా అయితే ఉన్నాయన్నమాట మూవీస్ చూసుకోవచ్చు. ఇక మూవీ రివ్యూ అయితే ఇది గైస్ మొత్తానికి అయితే మాత్రం ఇక్కడ మూవీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉంటుంది. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నెక్స్ట్ పెట్టుకుందాం. ఓకే బాయ్.